మెదక్ జిల్లా రామహింపేట మండల వ్యాప్తంగా ఐకేపీ మరియు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ శేఖర్ రెడ్డి తెలిపారు. రామహింపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామహింపేట మండల వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. అదే విధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చే ముందు తేమ శాతం సరిగ్గా చూసుకోవాలని ఆయన తెలిపారు. రామాయణపేట మండలంలో ఉన్నటువంటి ఐకేబీ సెంటర్ ద్వారా పిఎస్సిసి సెంటర్ ద్వారా మొత్తం రామాయణపేట మండలంలో దాదాపు 22 సెంటర్లు పిఎస్సిసి సెంటర్లు 14 సెంటర్లు ఐకేబీ సెంటర్లు 7 ప్లస్ మార్కెట్ యార్డ్ ద్వారా ఒక సెంటర్ మొత్తం 22 సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా దాన్ని సూపర్వైజింగ్ చేయడానికి మా రెవెన్యూ సిబ్బందిని ప్లస్ అగ్రికల్చర్ సిబ్బందిని మిగతా సిబ్బంది అందరినీ కూడా దాంట్లో సూపర్వైజింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన రామాయణపేట మండలంలో ఉన్నటువంటి రైస్ మిల్లల్లో కూడా దాదాపు మనకు 20 రైస్ మిల్స్ ఉన్నాయి. 20 రైస్ మిల్స్లో ఒక్కొక్క రైస్ మిల్స్కు వీఆర్ఓలను ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. టీపీపీ సెంటర్ల ద్వారా వీఆర్ఎల్ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చినాము. మీకు మేము రైతులకు విన్నవించుకున్నది ఏమనంటే మన గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఉన్నాయో 18% మ్యాచురైజేషన్ ప్లస్ పళ్ళు లేకుండా మీరు దాన్ని మీ సంబంధించిన పంట పొలాల్లోనే మొత్తం చేసినట్టు చేసి మాకు ఈ టీపీపీ సెంటర్కు తీసుకొచ్చినట్టయితే మేము ప్రభుత్వం నిర్దేశించిన మేరకు దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి మీకు ప్రొక్యూర్మెంట్ చేసిన విత్ఇన్ 2-3 డేస్ ఒకటినే మొత్తం టాబ్లెట్స్ అంతా కంప్లీట్ చేసి పేమెంట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి రామాపేట మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేము మరొకసారి వినియోగించుకుని ఏంటంటే మీకు సంబంధించిన క్రాప్ కటింగ్ చేసినప్పుడు దానికి క్రాప్ కటింగ్ చేసినప్పుడు ఆ మిషన్స్ క్రాప్ మిషన్స్ కూడా మీరు ఎవరైతే నిర్దేశించిన నియమాలు పాటిస్తారో వాళ్ళ ద్వారానే మీరు కొన్ని కటింగ్ చేసుకోవాలని మేము గవర్నమెంట్ నిర్దేశించిన 17% మ్యాచురైజేషన్ కంటే విలువ ఉన్నది తర్వాత పొలు లేకుండా ఉన్నది తీసుకొచ్చినట్లయితే మీకు సంబంధించిన వడ్లను కూడా త్వరలోనే కొనుగోలు చేసి దాన్ని సంబంధించిన పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఉగాది తర్వాత స్టార్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఉగాది 13 తారీఖు నాడు ఉన్నది. మ్యాక్సిమం 14-15 తారీఖు లోపల ఈ సెంటర్లన్నీ పూర్తి స్థాయిలో వేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది.